ఇంతకుముందు ఎందుకు తిరిగింది, ఇవాళ ఎందుకు పోయింది, ఆ కాంగ్రెస్ తెలుగుదేశం లేకొచ్చింది ఏంది ఆ బోయ గట్టాడు లేకుంటే జనాలు లేరు ఏంటొచ్చింది ఆడవాళ్ళు చెప్పుతూ వట్టే వీడికి వచ్చింది దర్శన ఆడవాళ్ళు చెప్పుతూ వట్టే ఏం లేదు గోంగూర కూడా వేద్దాంది అసలు తిట్టని ఇట్లా తూరు పచ్చి గాలి వచ్చే పక్క కలిసే పక్క పార్టీ అదేంట గవర్నర్ అది అందరినీ ప్రధానమంత్రిని ఏమి అవి చేసిన అన్నమ్మటి చేసిన అప్పుడు మళ్ళీ మీరు జగన్ గారికి ఇప్పుడు ఆయన నెలకు 1500 వేస్తా అన్నాడు, ఈ సంవత్సరానికి 1500 వేసిండు, అప్పుడు నెలకు 1500 లెక్క సంవత్సరానికి ఎంత అవుతుంది? ఎక్కువ పిల్లలు కదండి, ఆ పిల్లలందరికి అమ్మ కొడుతా ఆయన చెప్తా కంటారా, కానీ భూమి ఆయన 1500 ఇచ్చిన 50 మందిని కానీ 50 మందికి వచ్చాయని ఆయన ఇచ్చి 15 తెలీదు వచ్చిన తర్వాత ఇస్తాడేమో, ఇప్పుడు ఈయన ఇన్ని తాకట్టు పెడుతున్నారని చెప్తున్నారు కదా, అప్పుడు వచ్చి వాళ్ళు ఏం చేసి ఏం చేసిండు ఏం చేసిండు కోటీశ్వరం చేస్తా మునుపు ఎలక్షన్ నిలబడినప్పుడు చంద్రబాబు నాయుడు రుణమాఫీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు, ఎవరు చేసిండు ఎవరు ఏం ఆయన కోటీశ్వరులు చేసేది, ఈ తర్వాత లేని ఎవరు కోటీశ్వరులు గారు తెలుసిన ఈ తర్వాత లేని ఆయన పెట్టిన కాదు ఈయన పెట్టిన ఎవరు పెట్టిన కాదు ఉచితంగా బస్సులు ఇస్తా అన్నాడు ఈయన ఇస్తా అంటే నమ్మేది లేదు, మళ్ళీ జగన్ గారికి వెళ్ళడం ఖాయం ఎన్ని పార్టీలో ఎన్ని వచ్చిన పవన్ కళ్యాణ్ వచ్చిన ఎవరు వచ్చిన వాళ్ళన్న వచ్చినా ఎవరు ఏం చేసేది లేదు, జగన్ అన్న తప్ప ఇంకెవరు రారు ఏ పార్టీ రాదు, జగన్ జగన్ కి అంత మంది పోటీ చేసినా వచ్చేది జగనే, జగన్ అన్న మా జగన్ అన్ని మేమే గెలిపించుకుంటాం దేనికండి భయం, వీళ్ళు ఎంత మంది జనం ఉన్నాగా లేడు ఎంత మంది ఉంటాము జగన్ పార్టీ అంటే పొత్తులేని పార్టీ.